తల్లిదండ్రులు వచ్చి ఆంధ్రాలో పుట్టినోళ్ళు ఉద్యోగ రీత్యా మేము కర్ణాటకకి వాళ్ళు షిఫ్ట్ అయ్యారు నిజం చెప్పాలంటే నాకు ఆంధ్రాకి ఎటువంటి సంబంధం లేదు నేను గర్వంగా చెప్పుకుంటా నేను ఒక కన్నడిగాని ఇప్పుడు ఇంకా గర్వంగా చెప్పుకుంటా నేను ఇంకా కన్నడిగాని నా కొంచెం కూడా ఎక్కడన్నా పోయి నా రూట్స్ ఆంధ్రా నుంచి అని చెప్పాలంటే కొంచెం బాధేస్తాను ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న రాజకీయ సన్నివేశం నుంచి దయచేసి నేను చేతులెత్తి మొక్కుకుంటా మీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం మార్తమో బయట బయట రాష్ట్రాలకి పాకకుండా చూడండి ఇండియా చాలా సస్యశ్యామలంగా ఉండాలి ఈ వైరస్ ఈ ఆంధ్రాలో పుట్టిన వైరస్ రాజకీయ వైరస్ మీ మనుషుల మెంటాలిటీ ఆంధ్రాలో జరుగుతున్న రాజకీయం బయటికి వెళ్ళకుండా మీరే మీ సమస్యల్ని చక్కదిచ్చుకోండి మీ మోడల్ని మార్తం వేరే స్టేట్లని మార్తం ఫాలో చేయమని చెప్పకండి ఇలా రైతుల దగ్గర భూములను తీసుకొని మళ్ళీ వాళ్ళకు క్లారిటీ లేకుండా ఇంత మంచి పాలన ఇంత మంచి ప్రిన్సిపల్ తో మీరు ఎక్కడా రాసుకోకండి నేను మీడియా కూడా అదే ప్రార్థిస్తున్నాను దయచేసి ఆంధ్రప్రదేశ్ న్యూస్ ని వేరే ఛానల్ వేరే స్టేట్ లలో చూడకుండా చూస్తే ఇలాంటి యోచనలు కూడా రావు యోచన వచ్చేదే పాపం అంటా ఉన్నాను ఇక్కడ జరుగుతా ఉండేది ఇంకా మీకు వదిలిండేది మీ స్టేట్ మీరేమన్నా చేసుకోండి అమ్మా కానీ అంతే ఒక నా వరకుగా భగవంతుని ప్రార్థించేది అంత సవ్యంగా జరగాలని ప్రార్థించుకుంటాను We are there with you. We are there to support you. Only at one cost. You need to change yourself. మార్పు మీలో రావాలమ్మా. మేము వచ్చి ఎంత సపోర్ట్ చేసినా కూడా మా నుంచి మీకు ఏం అవదమ్మా. మీలో మార్పు రావాలి. కరెక్ట్ గా యోచన చేసి మీరు నెక్స్ట్ డిసిషన్ తీసుకోండి. జయ అమరావతి. మీ పేరేమ్మా? నా పేరు నవీన అండి. నేను కర్ణాటక నుండి వచ్చాను. మేమంతా 250 మంది వరకు వచ్చాము. ఈ రైతు పోరాటం చూస్తుంటే నిజంగా మనసు కలిసివేస్తుంది. అమరావతి గురించి ఇంత పాటుపడుతుంటే మన వంతు మనం చేయాలనే వచ్చాము. ఇక్కడంతా అంత సినిమాల్లో అంతా చూపిస్తూ ఉంటారు రైతు ఇది అది అని చెప్పేసి, బట్ నిజంగా ఆ గుర్తింపు అయితే ఇక్కడ మనం చూడట్లేదు. సో దయచేసి ఎక్కడ రైతు ఉన్నా, కర్ణాటక నుండే కాదు, ఈ ఎక్కడున్నా కానీ ఏ దేశంలో ఉన్నా కానీ వచ్చి మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. జై అమరావతి. జై అమరావతి.